గాంధీ భవన్ లో జరిగిన ప్రెస్ మీట్ లో దేశంలో మూడవ రాజకీయ కూటమి కాంగ్రెస్ లేకుండా సాధ్యం కాదని కర్ణాటక ఎన్నికలు రుజువు చేశాయని ఎమ్మెల్యే చిన్నారెడ్డి అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ కు కేసీఆర్ ఎన్నికల ఫండ్ ఇచ్చాడని, లోక్సభలో అవిశ్వాసం చర్చకు రాకుండా బీజేపీకి కేసీఆర్ సహకరించారని పేర్కొన్నారు. ఇంకా కొద్ది సమయంలో 4.5 గంటలకు కర్ణాటక రాష్ట్రంలో జేడిఎస్ పార్టీ అధినేత అయినటువంటి కుమారస్వామి గారు కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వారికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు అందజేస్తా ఉంది, తెలియజేస్తా ఉంది. ఆ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ కమిటీ తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారు కూడా వారి ప్రమాణ స్వీకారోత్సవానికి స్వయంగా వారు హైదరాబాద్ నుంచి తరలి వెళ్ళడం జరిగింది. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకరోజు ముందే బెంగళూరు పోయి కుమారస్వామి గారికి, వారి తండ్రి దేవగౌడ గారికి శుభాకాంక్షలు తెలియజేసి వచ్చినారనేటువంటి మాట ఈరోజు అన్ని పత్రికల్లో చూడడం జరిగారు. వాస్తవంగా కేసీఆర్ గారిని ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించడం జరిగింది. కానీ ప్రమాణ స్వీకారోత్సవానికి దేశంలో ఉండేటువంటి చాలా రాష్ట్రాలంటే బీజేపీతర పార్టీలు పరిపాలన చేస్తున్నటువంటి చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతూ ఉన్నారు. అదేకాకుండా శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైనటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారు కూడా హాజరవుతూ ఉన్నారు.